చెల్లిస్తున్నాను. ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి అంశం, దేవుని మూలముగా పుట్టినవారు ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలని ధ్యానించుకున్నాం. 13వ వచనాన్ని ధ్యానించుకున్నాం. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఇక్కడ దేవుని వలన పుట్టినవారు కొందరున్నారని, అలాగే రక్తము వలన శరీరేచ్ఛ వలన మనుషేచ్ఛ వలన పుట్టినవారు కొందరున్నారని ఒక అర్థం ఇస్తూ, ఇంతకీ దేవుని వలన పుట్టినవారు ఎవరు, రక్తం వలన పుట్టినవారు, శరీరేచ్ఛల వలన పుట్టినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రేకెత్తించబడుతున్నది. మరి ఇది మీరు ధ్యానించినప్పుడు విషయాన్ని గమనించారో లేదో, ఒకవేళ గమనించిన ప్రశ్న మీరు లేవనెత్తుకున్నారో లేదో, ఒకవేళ ప్రశ్న ఉత్పన్నమైనా దానికి సమాధానము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారో లేదో, ఒకవేళ చేస్తే ఏమని గ్రహించారో అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ధ్యానించనున్నటువంటి లేఖన భాగాలని ధ్యానించి విషయాన్ని సరిచూసుకుంటూ సమాధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలరా, దేవుని వలన పుట్టినవారు అన్న తర్వాత శరీరేచ్ఛ వలన, రక్తము వలన, మనుష్యేచ్ఛ వలన పుట్టినవారు కారు అనంటే, అసలు భూమి మీద మనిషి అనే ప్రతి వాడు పుట్టుకతో దేవుని కుమారుడే లేదా దేవుని పిల్లలే అనేటువంటి విషయము సాధారణంగా బైబిల్ చెబుతున్నటువంటి దాన్ని బట్టి మనమందరము ఎరిగినటువంటి విషయం. సరే, దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ఎలా వస్తున్నారు అనంటే, స్త్రీ పురుషులను దేవుడు ఆశీర్వదించటం మూలంగా దంపతులైనటువంటి వారి కాపురములో పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఆ పిల్లలు రక్తమును పంచుకొని పుడుతున్నారు, మాంసమును పంచుకొని పుడుతున్నారు. రక్తము వలన అంటే రక్తము పంచుకొని పుట్టటము. రెండవది శరీరేచ్ఛ మనుషేచ్ఛ అనంటే, లోకం మీద జరిగేటువంటి వివాహాలన్నిటిలో కూడా 99.9999% మనసులో నేను వివాహం చేసుకోవాలి, నాకు పలానా ఆమె భార్యగా కావాలి, లేదా పలానా ఆయన నాకు భర్తగా కావాలి అని అనుకొని వివాహం చేసుకునేటువంటి వారు ఉంటారు. అలా వివాహం చేసుకున్నటువంటి వారు కాపురం చేస్తారు.
ఇలా కాపురము చేయగా పిల్లలు పుడతారు. ఇలా పుట్టినటువంటి వారిని మనుషేచ్ఛ శరీరేచ్ఛతో పుట్టినటువంటి వారు అని అంటారు. కాకపోతే ఇంకా ఇందులో డీప్గా వెళితే ఇంకా రకరకాలైనటువంటి విషయాలు బయటికి వస్తూ ఉంటాయి. అంటే వివాహేతర కార్యక్రమాల ద్వారా కూడా పిల్లలు పుడుతూ ఉంటారు. కనుక వివాహము చేసుకోకపోయినా స్త్రీ పురుషులు కలిసినప్పుడు పిల్లలు పుడుతున్నారు, వివాహము చేసుకున్న దంపతులైనటువంటి వారు కలుసుకున్నప్పుడు పిల్లలు పుడుతున్నారు. మరి వీళ్ళందరూ ఈ జాబితాలోకి వస్తున్నారు. రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుషేచ్ఛ వలన పుట్టినటువంటి వారు అవుతున్నారు. ఆదాము మినహాయిస్తే, చివరికి అవ్వను కూడా మినహాయిస్తే, తదుపరి కయీను మొదలుకొని నేటి వరకు పుట్టినటువంటి వారందరిలో కూడా ప్రాథమికంగా ఈ మూడు జాబితాలలో ఎవరో ఒకరికి సంబంధించినటువంటి వారే ఉంటారు. రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుషేచ్ఛ వలన. మరి వీరు కాకుండా, ఇలా కాకుండా మరో రకంగా పుట్టేటువంటి వారు ఉంటారా? ఇంకొక విషయం ఆలోచిస్తే, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుచున్నాడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అంటే ఎవరెలా కాపురము చేసినా చివరికి బిడ్డను ఇచ్చేది మాత్రము దేవుడు. దేవుడు ఇవ్వకుండా పిల్లలు పుట్టరు. మరి దేవుడు ఇస్తున్నప్పుడే పిల్లలు పుడుతున్నారు అని అంటే మరి వారు దేవుని మూలముగా పుట్టిన వారు కారా? ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయి చూడండి, ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అవును, వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారే. దేవుడే కనుక ఇవ్వకపోతే వారు పుట్టడానికి లేదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇక్కడే అర్థమైపోతుంది, దేవుడే కడుతున్నాడు, దేవుడే ఇస్తున్నాడు అని. దంపతులు కాపురం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. స్త్రీ నవమాసాలు మోస్తున్నది, కంటున్నది. ఇందులో దేవుని ప్రమేయం కనపడుతున్నది, భర్త ప్రమేయం కనబడుతున్నది, భార్య ప్రమేయం కనబడుతున్నది, దేవుని నుండి ఆత్మ వస్తున్నది, భార్య భర్తల నుండి రక్తమాంసములు వస్తున్నాయి. అసలు ఇక్కడ ప్రస్తావించబడినటువంటి విషయాలన్నీ పుట్టినటువంటి బిడ్డలో ఉంటున్నాయి. దేవుని వలన పుట్టిన వారే, అవును. రెండవది రక్తము వలన, అవును. అలాగే శరీరేచ్ఛ వలన, అవును. ఆ ఇచ్ఛ ఉంది కాబట్టి వివాహానికి వెళ్ళారు. తర్వాత మనుషేచ్ఛ వలన. పిల్లలా, ఇవన్నీ ఇందులో ఉంటున్నాయి. అప్పుడే ఒక బిడ్డ పుడుతున్నాడు. కానీ అది కాదన్నట్టుగా కొందరిని గురించి ప్రస్తావిస్తూ వీరు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. దేవుడు ఇలా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది? మిగిలిన సందర్భాలన్నిటిలో కూడా నేనే ఇస్తున్నానని చెప్పినటువంటి ఆయన, మిగిలిన సందర్భాలన్నిటిలో కూడా మీరు కాపురం చేయండి అని చెప్పినటువంటి ఆయన, నా కోసం పిల్లలను కనండి అని చెప్పినటువంటి ఆయన, ఇక్కడ ప్రత్యేకంగా వారు దేవుని వలన పుట్టినటువంటి వారే కానీ
ఆ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు అని అనడానికి గల కారణము ఏమై ఉంటుంది? ఏదో ఒక ఉద్దేశము తప్పకుండా ఇక్కడ దాగి ఉంటుంది. అవును, మనం దేవుని వలన పుట్టినటువంటి వారు. మన పుట్టుక వెనకాల మనుషేచ్ఛలు ఉన్నవి, శరీరేచ్ఛలు ఉన్నవి, అలాగే రక్త ప్రమేయము ఉన్నది. కాదనలేనటువంటి విషయం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అని అంటే ఈ మాటల వెనకాల మర్మము మరొకటి ఏదో ఉండి ఉండాలి. ఏంటా విషయం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం. 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తును అంగీకరించినవారు. అంగీకరించటము అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఏమని అంగీకరించగలగాలి? మొదటగా ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించగలగాలి. రెండవది, దేవుడు పంపించగా పరలోకములో నుండి ఈ లోకములోనికి వచ్చినవాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలగాలి, అంగీకరించగలగాలి. అలాగే దేవుని మనసులోని మాటలను మోసుకొచ్చినవాడు, మనకు వినిపిస్తున్నవాడు అని నమ్మగలగాలి. తర్వాత ఆయన రక్తము వలన మనలోని పాప విమోచన జరగటానికి దేవుడు ఏర్పరచి పంపించబడినటువంటి దైవకుమారుడు, పరిశుద్ధుడు ప్రభు యేసు అని నమ్మగలగాలి, నమ్మగలగాలి. ఇలా నమ్మటము అనేటువంటిది, నమ్మటము అనేటువంటిది, ఇంకా కూడా ఆయన బ్రతికుండగానే చెప్పినటువంటి మాటలు, నేను శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను పట్టబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతాను, తిరిగి మూడవ దినమున లేస్తాను, అప్పుడు ప్రత్యక్షంగా విన్నటువంటి వారు ఆ మాట నమ్మాలి. ఇది జరిగిపోయిన తర్వాత వాక్యం ద్వారా వినిపించబడుతున్నటువంటి మాటల ద్వారా ఈ విషయాన్ని మనము నమ్మగలగాలి. ఇలా నమ్మటం అనేది ఎంతమందికి సాధ్యము, ఎంతమందికి సాధ్యము? పిల్లరా, చాలామంది విఫలమైపోతున్నారు, అంటే నమ్మలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారు అనంటే అదేదో ఘనకార్యం కాదు. నమ్మలేకపోవటం అనేటువంటిది ఒక విఫలము, ఒక విఫలము. అంటే మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు అని దాని అర్థం. అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ అర్థమైనా అంగీకరించటానికి అహము, ఈ శరీర సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి ఆ ఈగోలు అనేటువంటి ఏవైతే ఉంటాయో అవి అడ్డం వస్తున్నాయి అని దాని అర్థం. అంటే ఇక్కడ చాలా చాలా ఉంటాయి. నేను ఎంత చదువుకున్నాను, నేను ఎంత చదువుకొని ఏదో క్రైస్తవులకు సంబంధించినటువంటి బైబుల్ అనేటువంటి పుస్తకంలో రాసినటువంటి విషయాన్ని నేను నమ్మాలా, అంగీకరించాలా? నేను కూడా నమ్ముతున్నాను అనంటే ఇంత చదివినటువంటి నా చదువంతా ఎందుకు పనికి రానిది అన్నట్టుగా నేను ఒప్పుకున్నటువంటి వాడని అయిపోతాను కదా. చదువుకున్నాను అని ఒకడు, నాకు బాగా ఆస్తి ఉన్నది అనేటువంటి ఆలోచనతో నాకు ఏది కొదవలేదు, ఎవరితో ఏమీ అవసరము లేదు,
ఎవరి మెప్పు నాకు అవసరం లేదు, ఎవరి ఘనత నాకు అవసరం లేదు, ఎవరి ఆశీర్వాదము నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే అతని కాళ్ళ దగ్గరికి నేను వచ్చినట్టే కదా అని అనుకుని ఆగిపోతున్నటువంటి వారు మరికొందరు. ఇక మరొక జాబితా ఏంటంటే, ఈ ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకొని శాస్త్రము అని దాని పేరు పెట్టుకొని దేవునికి పక్కకు జరిగిపోయి ఒకలాంటి భావజాలాన్ని బాగా పెంపొందించుకొని దాన్ని ఒంటి నిండా ఇముడ్చుకొని తల్లికి, తండ్రికి, భార్యకు, పిల్లలకు, సమాజానికి ఆవేశంతో, ఆతృతతో చెప్పి చివరికి దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే నా కుటుంబంలోనే నేను పలచనైపోతాను, ఈ సమాజంలో నేను పలచనైపోతాను అని అనుకొని ఆగిపోతున్నటువంటి వారు మరికొందరు. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వారు అన్నారండి, రకరకాలుగా ఉన్నటువంటి వారు. ఇక చివరికి మరొక విషయం ఏంటంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది కాస్తో కూస్తో గమనించగలిగిన అందులో స్పష్టత అనేది ఉండదు, దాన్ని అనుమానాస్పదము అని అంటారు. అనుమానాస్పదం ఉండొచ్చు లేకపోవచ్చు, ఏమో ఉంటే ఉండొచ్చు అంటే దాని అర్థం ఏంటి? అనుమానాస్పదము ఉంటే ఉండొచ్చు, ఉంటే దేవుడు నాకు అనుగ్రహించు, నవ్వలేవో ఒకవేళ ఉంటే అనుగ్రహించు. ఇంతకీ ఏం అనుగ్రహించాలి? వీడు అనుకున్నవేవో వీడు ఆశలు తీర్చాలి. చాలామంది పరీక్షలకు వెళ్ళేటప్పుడు మొక్కుకునేటువంటి వారు ఉంటారు, ఉద్యోగం రావాలని మొక్కుకునేటువంటి వారు ఉంటారు, పెళ్లి కావాలని మొక్కుకునేటువంటి వారు ఉంటారు, పిల్లలు పుట్టాలని మొక్కుకునేటువంటి వారు ఉంటారు, ఇల్లు కట్టుకునేటప్పుడు మొక్కుకునేటువంటి వారు ఉంటారు. వీళ్ళందరూ నిజంగా దేవుడు ఉన్నాడని 100% కాన్ఫిడెన్స్ కలిగి మొక్కుతున్నటువంటి వారా? వీళ్ళు కాదు, ఉన్నాడో లేడో, ఒకవేళ ఉంటే దేవా సహాయము చేయం అని మొక్కేటువంటి వారు ఇందులో మెజారిటీ. అందులో క్రైస్తవులు కూడా లేకపోలేదు, ఏమో క్రీస్తు మన కోసం మరణించాడు అంటున్నాడు, ఆ రక్తం ఏదో మన పాపాలను కడిగేస్తుంది అందరూ అంటున్నారు, పాస్టర్లు కూడా అంటున్నారు. ఏమో అందరు అంటున్నప్పుడు ఇక దాన్ని మనం ఎట్లా కాదంటాం? కాదనడానికి నాకు మాత్రం ఏం తెలుసు, నాకేం తెలియదు, కాబట్టి వారు ఏదో ఒకటి చెప్తున్నారు, వారు చెప్పింది నాకు తెలియనప్పుడు వారు ఏదో ఒకటి చెప్తున్నారు చెప్పిందని సరే అవునంటే అయిపోతుంది కదా, అవునని అనుకుందాం కాసేపు అని అనుకుంటున్నటువంటి వారే కానీ పూర్వాపరాలని ఆలోచించి నిర్ణయం తీసుకొని నిఖచ్చితముగా ముందుకు వెళుతున్నటువంటి వారు చాలా అరుదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రకంగా దేవుణ్ణి లేదా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును అంగీకరించటం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయమేమీ కాదు, చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. అది కొందరికి మాత్రమే సాధ్యం. ఇంతమందిలో కొందరికి మాత్రమే సాధ్యము. క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి వెళ్ళినది మొదలుకొని ఎంతమంది, ఇన్ని కోట్ల జనాభాలో ఎంతమంది క్రీస్తును నమ్మారు, రక్షకుడని అంగీకరించారు? ఎంతమంది నమ్మారు, ఎంతమంది అంగీకరించారు? కొద్ది మంది మాత్రమే కనబడతారు. ఆ కొద్ది మందిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? 12వ వచనం మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ 11వ వచనం మనం చూసినట్టయితే, ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు. స్వకీలే అంగీకరించలేదంటే
పరులు ఎంతవరకు అంగీకరిస్తారో ఒకసారి ఆలోచించండి. స్వకీయులే అంగీకరించలేదంటే పరులు ఎంతవరకు అంగీకరిస్తారో ఒకసారి ఆలోచించండి. సంఘం, ఉదాహరణకి సంఘములో ఉన్నటువంటి మనలోనే ప్రేమ ఆప్యాయతలు, మనమే ఒకరిని ఒకరం ప్రేమించుకోలేకపోతే పరులెవరు మనల్ని ప్రేమిస్తారు చెప్పండి. ఇది అర్థం అవ్వటానికి చెప్తున్నటువంటి విషయం అవునా? అంటే ఇది ఇది మనకు అర్థమవుతే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఏమి ఇంకా ఇంకా చెప్తున్నాం, మన కడుపున పుట్టిన బిడ్డలను మనమే ప్రేమించకపోతే ఇంకెవరో ఏం ప్రేమిస్తారు చెప్పండి? ఇంకెవరో ఏం ప్రేమిస్తారు? దీంట్లో మీకు అర్థం అవుతున్నది అని నేను అనుకుంటున్నాను. మన కడుపున పుట్టినటువంటి బిడ్డలను మనమే ప్రేమించకపోతే ఇంకెవరో ఎలా ఎప్పుడు ప్రేమిస్తారు? అలాగే క్రీస్తు యేసును గురించి స్వకీయులే అంగీకరించలేదట, ఒప్పుకోలేదట, ఒప్పుకోలేదట. అయితే ఒప్పుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో? అప్పట్లో ఎంతమంది అండి? లిమిటెడ్ పర్సన్స్. అమ్మ వాళ్ళందరి గురించి ఏం చెప్తామండి, ఎంతమంది అని చెప్తామండి అనే పరిస్థితి లేదు. కొంతమందే. పిలవగానే సమస్తము విడిచిపెట్టి వెంబడించినటువంటి వారు ఎంతమంది అండి? 12 మంది. మిగిలిన వారు ఏదో వచ్చారు అవసరాల కోసం, తీరగానే వెళ్ళిపోయారు అంతే. రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు కొందరు, స్వస్థతల కోసం వచ్చినటువంటి వారు మరికొందరు. ఏదో బాగా మాట్లాడుతున్నాడట, అయితే యూదులు ఎదిరిస్తున్నారట, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చినటువంటి వారు ఇంకొందరు. కానీ కేవలం క్రీస్తు యేసు మాటలు నచ్చి, క్రీస్తు యేసు పిలుపును అందుకొని, ఇక మరణమైనా జీవమైనా మరేదైనా ఆయనే అని భరోసా కలిగి ఆయనను ఆనుకొని వెంబడించినటువంటి వారు ఎంతమంది అనంటే కొద్దిమందే. వేళ్ల మీద లెక్కించటం అంటారు చూడండి. అవును, వేళ్ల మీద లెక్కించగలిగేంత మందే. వారు వెంబడించగలిగారు. వారు ఎలా వెంబడించగలిగారంటే, వారికి అది ఎలా సాధ్యమైందంటే అని అంటున్నాడు. వారు కేవలము శరీరేచ్ఛల వలననో, మనుషేచ్ఛల వలననో, లేదంటే రక్తము వలననో పుట్టిన వారైతే వారికి అది సాధ్యము కాదు. దేవుని వలన పుట్టినటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యము అన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, వాళ్ళకు మాత్రమే అది సాధ్యం అండి. వాళ్ళకు మాత్రమే అది సాధ్యం. మరి ఇంతకీ దేవుని వలన పుట్టిన వారు అంటే ఎవరు? ఇది మనకు బాగా అర్థం కావాలి, బాగా అర్థం కావాలి. ఆత్మగా మనమంతా దేవునిలో నుండి వచ్చినటువంటి వారు. శరీరము ఒకనాడు మట్టిలో నుండి వచ్చిందైతే, ఆ తర్వాత శరీరాలలో నుండి లేదా తల్లిదండ్రులలో నుండి వస్తున్నటువంటిది. ఇప్పుడు దేవుని వలన పుట్టిన వారు అనంటే బైబిల్ భాష ఏంది? అసలు బైబిల్ భాష ఏంది? ఇంతకీ దాని భావము ఏమిటి? దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఈ యోహాను గారే రాసినటువంటి సువార్తలో ఒక మాట అంటాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటాడు. ఈ మాట అన్నప్పుడు నికోదేముకు అనుమానం రానే వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? అరే
ఆల్రెడీ పుట్టి పెరిగి ఇంత పెద్ద సావుదాలకు వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ పుట్టమనంటే ఎట్లా పుడతామయ్యా? ఎలా పుడతాము? మళ్ళీ తల్లి గర్భములోనికి వెళ్ళి పుడతామా? అంటే కొత్తగా జన్మించాలని ప్రభువు చెప్పిన మాటకి నికోదేము అర్థం చేసుకున్నటువంటి దానికి చాలా తేడా ఉన్నది. కొత్తగా జన్మించటము అంటే శరీరం మళ్ళా పుట్టటము అని కాదు, అలాగే ఆత్మ కూడా మళ్ళా పుడుతుంది అనేది కాదు. ఆత్మ శరీరములు మరలా పుడతాయని కాదు. మరి ఏం పుడుతుంది, ఏం పుట్టాలి, ఏమి కొత్తగా జన్మించాలి, ఏమి క్రొత్తగా జన్మించాలి, ఇది జాగ్రత్తగా మనం మననం చేయవలసినటువంటి విషయం. మూడవ వచనంలో నుండి చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేమ్ అండ్ టోటల్ పీపుల్స్, అందరిని గురించి చెబుతున్నటువంటి మాట ఇది, అందరిని గురించి చెబుతున్నటువంటి మాట. ఒకడు అంటే ఇంక్లూడింగ్ ఆల్ పీపుల్, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆత్మ చెప్పు సంగతులను ఎవడు అర్థం చేసుకుంటాడు అనంటే ఆత్మ చెప్పు సంగతులతో సరిచూసుకున్నటువంటి వాడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. ఈ మాటను మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అంతగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతున్నది అనంటే కిటికీ తెరిచి తలకాయ అందులో పెట్టాలి, అప్పుడే అదంతా కనబడుతుంది. తొంగి చూడాలి అని అంటారు, తొంగి చూడాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు మైమరవాలి, మరచిపోయి బైబుల్లోనికి తొంగి చూడాలి. మీరు అంటే విషయంలోనికి తొంగి చూడాలి, విషయంలోనికి, అప్పుడే ఈ మాట మనకి అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుంది. రైట్? ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా ఏసీట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని అంటున్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అంటే ఒక జన్మ అనేటువంటిది కనబడుతున్నది మనకి. ఇక్కడ మనం ఇదివరకు జన్మించినటువంటి జన్మకు అతీతమైనటువంటి జన్మ ఇది, ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ, ప్రత్యేకమైనటువంటి జన్మ. ఈ జన్మ నీళ్ళు మరియు ఆత్మ మూలముగా జరగాలి. నీరు అనంటే ఇదిగో జలములలో ఒకటైనటువంటి, లేదా దేవదూతలలో ఒకటైనటువంటి జలములు. అలాగే ఆత్మ అనంటే పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా. ఈ నీటి మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా క్రొత్తగా జన్మించాలి అని అన్నారు. అంటే దాని ఇక్కడ దాని అర్థం ఏంటి? ఆ కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రిలా నిజంగా చెబుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. మహానుభావులు ఎంతమందో బోధించారు, నేను విన్నాను, కానీ ఇదిగో ఈరోజు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, కానీ చెప్పేవాడు చెబుతున్న దానికంటే
ఆ విషయాన్ని దానికంటే మీరు ఆలోచించుకుంటేనే అర్థమయ్యేది ఎక్కువ. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అది, నేను చెబితే అర్థమయ్యే దానికంటే మీరు ఆలోచించుకుంటేనే అర్థమయ్యేది ఎక్కువ. ఎందుకంటే ఈ కొత్తగా జన్మించాలనేటువంటి దాని గురించి మాట్లాడడానికి భాష పదములు తక్కువ. ప్రాబ్లం అక్కడ అది, ఆ భాష పదములు తక్కువ. ఇది కళ్ళు మూసుకొని మరణం చేసుకుంటూ అలా 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 ఆ ఆలోచనల లోతుల్లోనికి వెళితేనే కానీ మనకు అంతుపట్టనటువంటి విషయం. క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఇంకా కిందికి వెళ్ళండి, ఇంకా కిందికి వెళ్ళండి. ఆత్మమూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జాగ్రత్తపై ఇక్కడ వివరిస్తున్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై. శరీరం అట ఎలా జన్మిస్తున్నదట? శరీరము మూలముగా జన్మిస్తున్నది. అంటే శరీరం జన్మించడానికి శరీరమే కేంద్రకమవుతున్నది, లేదా శరీరమే కారణమవుతున్నది. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. శరీర మూలముగా శరీరము పుడుతుంది, ఆత్మ మూలముగా ఆత్మ జన్మిస్తుంది. దేని జన్మ దానిదే, దేని ప్రత్యేకత దానిదే, దేని మూలాలు దానికున్నవి అని అంటూ, గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలికి తెలుసు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాలి అది ఎక్కడ నుండి వస్తుందో తెలుసు దానికి, అది ఎక్కడికి వెళ్ళబోతున్నదో కూడా తెలుసు. తెలియంది మనకు. అలాగే దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఉండును అని అంటే వాడికి తెలుస్తుంది అని అన్నాడు. ఎవడికి? దేవుని మూలముగా పుట్టినటువంటి వాడికి ఎక్కడి నుండి వస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో వాడికి సమస్తము తెలుస్తుంది. దేవుని మూలముగా పుట్టనటువంటి వాడికి ఏమీ తెలియదు. అంతా గందరగోళం, అంతా మాయా. ఏదో పుడుతున్నాము మరణిస్తున్నాము అని అనుకుంటాడంతే. కానీ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడికి సమస్తము తెలుస్తుంది అని అంటున్నాడు అదే వచనంలో. ఏమండి 8వ వచనం చివరిలో మనం చూస్తున్నాం, అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును ఉన్నాడనేను. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గాలి ఎక్కడి నుండి అయితే వస్తున్నదో, ఎక్కడికి వెళుతున్నదో దానికి తెలుసు, పరులకు తెలియదు. అలాగే ఇదిగో ఆత్మమూలముగా పుట్టినటువంటి వాడికి తెలుసు, నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళబోతున్నానో, మిగిలిన వారికి తెలియదు అని అన్నాడు. అంటే ఇక్కడ సరే నీరు అనేటువంటి సంగతిని గురించి మీకు తెలిసిందే, అది బాప్టిజంలో ఒక భాగం. ఆత్మ మూలముగా పుట్టటము అంటే ఏంటి అనేటువంటిది కొంచెం నిలబడి నిఖరంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ మూలముగా పుట్టటము, మీరు రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 8వ అధ్యాయము 14వ వచనము, దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత
ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మరి మిగిలిన వారు ఎవరు? ప్రియులరా, ఈ మాటలని మనము కొంచెం లోతుగా ఆలోచించవలసినటువంటి విషయాలు, ఇంకొక దగ్గర అంటాడు, సజీవులే దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలట? సజీవులే. మరి మిగిలిన వారే జీవులు. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ మాటను మీరు మదిలో పెట్టుకోండి. అది ఎక్కడ ఉంటుంది? మార్క్స్ వార్తలు కదా, మార్క్స్ వార్త ఒకసారి తీయండి. అది పన్నెండో అధ్యాయము 27వ వచనము. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఇక్కడ సజీవుడెవరు, సజీవుడెవడు, మృతుడెవడు? ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఇంకొకటి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే. అంటే ఈ మృతులు అంటే ఎవరని ఏమని అర్థం చేసుకుంటున్నాం మనం? గతంలో అయ్యా ఈ పాఠాలు మనకి చదువుకున్నాం. అలాగే సజీవులు అనంటే ఎవరిని ఏమని అర్థం చేసుకుంటున్నాం? ఫ్రెండ్లారా, అంటే మామూలు ఈ రెండు సందర్భాల్లో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ సజీవులు అనంటే నిత్య జీవులోనికి వెళ్ళబోతున్నటువంటి వారు అని, మృతులు అనంటే నరకములోనికి వెళ్ళిపోబోతున్నటువంటి వారు అని వన్ వర్డ్లో చెప్పాలి అంటే. ఇంకా వివరణ అంటే చాలా ఉంటుంది. ఒక పదములో చెప్పాలి అనంటే సజీవులు అనంటే నిత్య జీవులోనికి వెళ్ళబోతున్నటువంటి వారు, మృతులు అనంటే నరకములోనికి వెళ్ళబోతున్నటువంటి వారు. అంటే బైబిల్ భాష చూశారా, బ్రతికుండగానే మనిషి శరీరంతో బ్రతికుండగానే మృతులు అని చెప్పేస్తున్నది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చెప్తున్నది అనంటే, వాడు నరకానికి వెళ్ళబోతున్నాడని ఖాయమవుతున్నప్పుడు. అంటే ఒకడు నరకానికి వెళ్ళబోతున్నప్పుడు మనిషి శరీరముతో ప్రాణముతో ఉండగానే మృతుడి కింద లెక్కగడుతుంది బైబులు. మరొకడు శరీరంతో బ్రతికి ఉంటాడు, నిత్య జీవులోనికి వెళ్ళబోతున్నాడు, వాణ్ణి మాత్రము సజీవుడు అని చెబుతున్నది బైబిల్. ఈ భాష అర్థం కావాలి మనకి. ఆ భాషలో అది పలుకుతున్నటువంటి భాష్యం మనకు అర్థం కావాలి. అది అర్థమైతే ఇప్పుడు ఆత్మమూలముగా పుట్టినవాడు అనంటే ఏంటనేది నాకు అర్థమవుతుంది. బ్రతికుండగానే నరకమునకు వెళ్ళబోతున్నటువంటి వాడిని మృతుడు అని బైబిల్ ఎలాగనైతే చెప్పిందో, ఇదిగో బ్రతికుండగానే మనిషి ఇదిగో రక్తంతో ఉన్నాడు, శ్వాస పీల్చుకుంటున్నాడు, గుండె కొట్టుకుంటున్నది, నాడి ఆడుతున్నది, శరీర వ్యవస్థ అంతా నడుస్తున్నది, అయినా ఈ శరీరంలో ఉన్నటువంటి వాడికి చెబుతున్నాడు నువ్వు క్రొత్తగా జన్మించాలి. బ్రతికున్న వాడికే చెబుతున్నాడు నువ్వు క్రొత్తగా జన్మించాలి అని. బ్రతికున్నవాడికే చెప్పాడు సుమా, ఎదుగు నువ్వు మృతుడవు అని. నరకానికి వెళ్ళబోతున్నాడు కాబట్టి
ఇప్పుడు బ్రతుకున్నవాడికే చెబుతున్నాడు నువ్వు క్రొత్తగా జన్మించాలి. అంటే చనిపోయిన నీవు క్రొత్తగా జన్మించాలి. ఏమి చచ్చింది, ఏమి జన్మించాలి చెప్పాలి ఇప్పుడు మీరు. ఏమి చనిపోయింది, ఏమి జన్మించాలి? ఆత్మ చనిపోయిందా? ఆత్మకు సావుందా? అసలు ఆత్మకు చావు లేదు. శరీరం చచ్చిందానంటే అది చావలేదు. అరే దాని చావున్నా అది ఇంకా చావలా, చావకముందు మాట్లాడుతున్నటువంటి మాటలే. వెరీ గుడ్. ఆత్మ సంబంధమైన మనస్సు దాని ధర్మన స్వభావము అని అన్నాడు. అంటే ఇక్కడ పుట్టుకతో దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులనుగా పుట్టించాడు. అంటే తన మనస్సు ఎలాంటిదనమాట? యథార్థవంతమైనది. పెరుగుతున్నటువంటి క్రమంలో వాడు ఏమయ్యాడట? వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకొనేను. అంటే వివిధములైనటువంటి విషాలను మింగాడు, విష గులికలను మింగాడు. వివిధ రకాలైనటువంటి విష గులికలను మింగేసరికి ఆ యథార్థత అనేటువంటిది ఏమైంది? చచ్చిపోయింది. ఎండ్రిన్ గోలిని మింగితే ఏమవుతుంది? ఏమవుతుందండి? అదో జగత్. పిల్లరా, అదెంత ప్రభావశీలంగా ఉంటుందో విషయం. అలాగే ఈ వివిధములైనటువంటి తంత్రములు అనేటువంటివి అంతకంటే ప్రమాదకరమైనటువంటివి, అంతకంటే ప్రమాదకరమైనటువంటివి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయనంటే, ఇదిగో ఈ సమాజములో నుండి కుప్పలు కుప్పలు తుంపర తెంపరగా పుట్టుకొస్తున్నాయి. అవి మనుషుల మాటల్లో నుండి వస్తున్నాయి, మనిషి బాడీ లాంగ్వేజ్లలో నుండి వస్తున్నాయి, ఇంకా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వస్తున్నాయి. అవన్నీ ఇదిగో మనిషికి ఉన్నటువంటి నవ రంధ్రాలు అని వేటినైతే అని అంటామో, అందులోని కొన్ని రంధ్రాల గుండా లోనికి వెళ్ళిపోతున్నాయి. అంటే కంటి ద్వారా, చెవి ద్వారా, ఇంకా రకరకాలైనటువంటి వాటి ద్వారా లోనికి వెళ్ళిపోతున్నాయి విష గులికలు. వెళ్ళి ఈ యథార్థత అనేటువంటి దాన్ని ఏం చేశాయి? చంపేశాయి. నూనుగు మీసాల వరకు అమ్మ అమ్మ అని అమ్మ కొంగు విడవకుండా అమ్మ ఒడిలో ఎప్పుడు ఉండాలని తపించేటువంటి బిడ్డ అమ్మ చెప్పినటువంటి మాట విని భయభక్తులతో ఉండేటువంటి వాడు ఒకసారిగా నూనుగు మీసాలు వచ్చేసరికి ఏంది నువ్వు నాకు చెప్పేది అని అంటున్నాడు అని అంటే ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి పిల్లలు. ఏమండి, అదొకటి కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అది వరకు ఏమండి పాస్కెళ్ళాలన్నా అమ్మ నేను పాస్కెళ్తాను అని చెప్పించేటువంటి వాడు ఇప్పుడు రోజులకు రోజులు తిరిగి వస్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళావురా అని అడిగినా చెప్పడం లేదు. నీకు అవసరమా అని అంటున్నాడు, నీకు అవసరమా అని అంటున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడు, ఎక్కడ తిరిగి వస్తున్నాడు? నిజంగా నేనైతే నేను ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు నవ్వొస్తుంది. 10th class వరకు అండి, అప్ టు 10th వరకు మూత్రం పోవాలన్నా కూడా మా అమ్మని నీ మూత్రం పూసేస్తామ్మా అని అంటాడు. నిజం? ఇప్పుడు అంటే ఏందో అది, ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే నవ్వొస్తుంది నాకు. మరీ సిల్లీగా మూత్రం పోయడానికి కూడా అడగాల ఏంటోనండి. అదో క్రమశిక్షణ అయిపోయింది నాకు, అదో క్రమశిక్షణ. అంటే అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి స్వభావం. అది అలాంటి గుణం అందామా, దాన్ని స్వభావం అందామా, అది ఏంటి అనేటువంటిది
ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే ఇంకెక్కడి నుండో ఎందుకు వస్తుందండి, ఆ మూలాలలో నుండే వచ్చింది. కానీ ఈరోజు అందరినీ ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరినీ ఆలోచిస్తున్నా, పిల్లలందరినీ ఆలోచిస్తున్నా, మరి నువ్వు ఉద్యోగము నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంతవరకు నీకు ఈ స్మార్ట్ ఫోన్లని సెల్ ఫోన్లని ఇవన్నీ నీకు వద్దురా అని అన్నావు అనుకోండి. ఎందుకు చెబుతున్నారు మా అమ్మా నాన్నలు అని ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉండరు. మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నది, అంటే నీకు ఎందుకు రాంటే ఇదే చెప్తాడు అంతేగా. మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నది, నాకు ఉండాలి. చెప్పటానికి ఇబ్బంది పడి అందులో సులువైనది ఇది కాబట్టి ఇది చెప్తాడు, కానీ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటే ఇట్లనగానే రంగుల ప్రపంచం అంతా కంటి ముందు కనబడుతూ ఉంటుంది, తద్వారా నయనానందం ఎంతో ఉంటుంది, దాంతోపాటు శ్రవణానందం. ఇది వాడి మనసులో ఉంది, దాన్ని బయట చెప్పడు, దాన్ని బయట చెప్పడు. మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది, నాకు ఒక్కడికి లేకపోయేసరికి నాకు ఎంత ఇన్సల్టింగ్గా ఉందో తెలుసా అని అంటే, నిజంగా నా కొడుకు ఎంత ఇన్సల్టింగ్ ఉందో అని అనుకుంటాం మనం. అంతే, ఈ ఇక్కడే ఆలోచిస్తాం, దాని వెనకాల కథను ఆలోచించాం మనం, దాని వెనకాల కథను ఆలోచించాం. ఈ యథార్థత అనేటువంటిది చూడండి, దాచిపెట్టేశాడు. ఫ్యాక్ట్ వేరు, మనకు చెబుతున్నది వేరు. ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే ఇక్కడి దాకా నేను వచ్చినాడు అండి, ఇక్కడికి వాడు వెళ్ళొచ్చింది ఇంకా ఎక్కడికో, ఇక్కడికే వెళ్ళొచ్చాను అంటాడు. అసలు విషయం చెప్పడు, అసలు విషయం చెప్పడు. అంటే యథార్థత అనేది లేదు, చచ్చింది. తంత్రము అనేటువంటిది పెరిగింది, వివిధ రకాలైనటువంటి తంత్రములు. యథార్థత చచ్చింది, తంత్రము ప్రవేశించింది. యథార్థత దైవ తాలూకదైతే తంత్రము సాతాను తాలూకది. అది వచ్చింది, దీన్ని చంపేసింది, చంపేసింది. అంటే యథార్థత అనేటువంటిది ఆత్మగా దేవుని యొద్ద నుండి మనం దాన్ని ఎలాగనైతే పంచుకొని పుట్టామో, యథార్థతను కూడా దేవునిలో నుండి పంచుకొని పుట్టాము మనం, మర్చిపోకూడదు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు, సాతాను తంత్రగొండి. దాని తంత్రములను మనము ఎరగని వారము కాము అని అంటాడు. దేవుడు యథార్థవంతుడు, సాతాను తంత్రగొండి. యథార్థవంతులముగా పుట్టినటువంటి మనము ఏమరపాటుగా ఉండటం మూలంగా, నిర్లక్ష్యంగా ఉండటం మూలముగా, ఇదిగో తంత్రము అనేటువంటిది లోన ప్రవేశించింది, యథార్థతను చంపేసింది. ఈ యథార్థత అనేటువంటిది ప్రిల్లర మనస్సుకు సంబంధించింది. ఈ యథార్థత ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఇక్కడ దైవానికి సంబంధించింది యథార్థత కాబట్టి, దైవ మూలముగా అంటే దేవుని కోణములో మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి మనము ఆ కనెక్షన్ని ఏం చేసామన్నమాట, కట్ చేసుకున్నాం. అదే అక్కడ చనిపోవటము. యథార్థత చచ్చిపోయింది, యథార్థత చచ్చిపోయింది. ఈ తంత్రము ప్రవేశించింది, ఈ తంత్రము సాతాను తాలూకది కాబట్టి ఇప్పుడు తంత్రము మనలో పుట్టి పెరుగుచున్నది అని అంటే, దైవ సన్నిధిలో చచ్చిపోయాము, దేవుని పిల్లలముగా చచ్చిపోయాము, సాతాను పిల్లలముగా పుట్టాము, సాతాను పిల్లలముగా పుట్టాము. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం పిల్లర. నా వంతుగా నా తరపు నుండి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేశాను, ఇప్పుడు ఎంత చేస్తున్నానో అంత చేస్తున్నాను, చేయవలసి ఉన్నదో ఎంత నా స్టామినా నాకు ఎంత అయితే ఉందో అంతగా నేను ప్రయత్నం చేశాను. తర్వాయి మీ పని, మీ డ్యూటీ, దాన్ని అర్థం చేసుకోవటం. ఇంకా ఆలోచించాలి మీరు, ఇంకా ఆలోచించాలి. యథార్థత తంత్రము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం యథార్థవంతులమేనా,
మనం యథార్థవంతులమేనా? అయితే చచ్చి పుట్టినటువంటి వాళ్ళం మనం, చచ్చి పుట్టినటువంటి వాళ్ళం. లేదు మనం తంత్రగాళ్ళమేనా? ఇంటి చర్చిలో ఒకటి చెప్పి ఇంట్లో ఒకటి చేసేటోళ్ళమా? ఏమండి, మాట ఒకటి ఇచ్చి చేత ఒకటి చేసేటోళ్ళమా? అయితే మనము తంత్రగాళ్ళమే, మనము తంత్రగాళ్ళమే. మనం తంత్రగాళ్ళమే అనంటే దాని అర్థం ఏంటి? తంత్రగాళ్ళమే అంటే దాని అర్థం ఏంటి? పిల్లరా, పుట్టి చచ్చిన వాళ్ళము, పుట్టి చచ్చిన వాళ్ళము, పుట్టి చచ్చిన వాళ్ళము. మనం ఎవరిమి? మనిషి నీవెవరు అనేది ఒక టాపిక్. అప్పుడు ఎవరు అంటే ఆత్మను అని అన్నాం, ఇప్పుడు కొత్త అదే టైటిల్, ఆన్సర్ వేరు. మనిషి నువ్వెవరు? నిజంగా ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఒక రకమైనటువంటి గుబుళ్ళు. ఇంకా అలాగే ఆలోచిస్తుంటే మనకు తెలియకుండానే ఈ రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉంటాయి. ఎస్, ఎట్ ద టైమ్ హూ ఆర్ హూ ఐ ఆమ్, హూ ఆమ్ ఐ. భయం భయంగా ఉంటుందండి, భయం భయంగా ఉంటుంది. నిజంగా చెప్పండి, ఇప్పుడు మనం ఎవరి అడగటం నాకు ఇబ్బందిగానే ఉంటుంది, చెప్పటం మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మీరే ప్రశ్న వేసుకోండి, మీరే సమాధానం చెప్పుకోండి. దేవుడు రెండింటిని వింటాడు, దేవుడు రెండింటిని వింటాడు. రైట్, ఇప్పుడు మరలా రోమపత్రిక 8:14 మళ్ళీ చదువుకుంటే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సాతాను తంత్రగాడై మనలందరినీ తంత్రములతో ముంచి యథార్థతను చంపేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే, మరలా సత్యములోనికి నడిపించవలయునని. సత్యములోనికి నడి, సత్యం మీన్స్ యథార్థత. యథార్థత అంటే ఏంటి? సత్యం, సత్యం అనగా యథార్థత. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయదలుచుకున్నాడు? ఆయన ఏం చేయదలుచుకున్నాడు? అది మీకు 16వ అధ్యాయంలో మీరు గతంలో చదువుకున్నదే కదా, చదవండి. 16వ అధ్యాయం 16 కాదు, యోహాను సువార్త 16. ఎనవచనం 13వచనం, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే దాని అర్థం ఏంటి? తిరిగి యథార్థతలోనికి నడిపించును. తిరిగి మరలా మనం యథార్థతలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు, యథార్థత అంటే ఎవరికి సంబంధించింది అనుకున్నాం? దేవునికి సంబంధించింది. అంటే మరలా దేవుని బిడ్డలముగా మన స్థానాన్ని మనం తిరిగి కైవసం చేసుకుంటాం. దేవుని బిడ్డలముగా తిరిగి మన స్థానాన్ని మరలా మనం కైవసం చేసుకుంటాం. అదే క్రొత్తగా జన్మించటం, క్రొత్తగా జన్మించటం. ఆయన సత్యములోని, సర్వసత్యములోనికి మనల్ని నడిపించును. అదే సాతానైతే సర్వ అసత్యములోనికి మనల్ని నడిపించును. పిల్లరా, ఈ వేరియేషన్ని, డిఫరెన్షియేషన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మూలముగా ఎందరైతే ఈ సత్యములోనికి నడిపింపబడుతారో వారే దేవుని పిల్లలు, వారే దేవుని పిల్లలు. అదే మరలా మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా స్వభావము, పుట్టుకతో అందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ స్వభావాన్ని బట్టి కొందరు దేవుని నుండి పిల్లలుగా అర్హతను కోల్పోయారు, మృతులైపోయారు, మృతులైపోయారు. ఇప్పుడు తిరిగి మరలా ఆ యథార్థతలోనికి, ఆ సత్యములోనికి వచ్చినప్పుడు అదే స్వభావాన్ని బట్టి మరలా మనం దేవుని పిల్లలము అవుతున్నాము. అంటే మరలా పుడుతున్నాము,
మరలా పుడుతున్నా. అయితే ఇదంతా జరగాలి అని అంటే పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేయాలి, చేస్తున్నాడు. అయితే ఆ హెల్ప్ను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎంతమంది? నేను సైకిల్ నేర్పిస్తాను రా, తొక్కడం నేర్పిస్తాను అని అంటే ఎంతమంది ఇష్టపడతారు? కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది అమ్మో నాకొద్దు అంటారు. ఓకే, ఈయన ఎక్స్పర్ట్, నేర్పించటానికి రెడీ, కానీ నేర్చుకోవటానికి ఎంతమంది? అలాగే నేను ఈత నేర్పిస్తాను రా అని అంటాడు, అమ్మో ఈత, అమ్మో నీళ్ళంటేనే నాకు భయం, నాకు వద్దు 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 అని అంటాడు. ఈ వద్దు అన్నవాడు ఎప్పుడూ నేర్చుకోలేడు. మరి కావాలనుకున్నవాడు ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే ఒక నెల రోజులకైనా నేర్చుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించటానికి అనగా మరలా క్రొత్తగా జన్మింపజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. జన్మించటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారు, ఇదిగో నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నడవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నడవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆలోచించాలి, నడవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పటి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీరు సరే కుంటుతూనో మెంటుతూనో ఏమండి నిలబడో ఈ వంగో ఏదో ఒక విధంగా ఇంతవరకు నడిచారు కావచ్చు, కానీ ఒకసారి ఈ కుంటుతూ గుణుగుతూ ఎంతకాలం నడుతాం కాదు, నిజంగా హార్ట్ఫుల్గా ఇదిగో పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు, నడిపిస్తానంటున్నాడు, నేను నడుస్తాను పరిశుద్ధాత్మ చేయి పట్టుకొని నేను నడుస్తాను, ముక్కుతూ ములుగుతూ కాదు, రైట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను నడుస్తాను అని మాటిచ్చి, అంటే ప్రామిస్ చేసి ఆ చెయ్యి ఆ వేలు విడవక కడవరకు నడవటానికి సిద్ధపడినటువంటి వారు ఎంతమంది? అలా నడిచిన వారే కొత్తగా జన్మించినటువంటి వారు. ఇంకా కొంచెం డెప్త్లోనికి వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు అనంటే పిల్లరా, ఆయన నడిపించటం అనంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? వాస్తవానికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షంగా కనబడడు, ఒక విషయాన్ని చెబుతూ ఉంటాడు, ఒక ఆలోచనను ప్రేరేపిస్తూ ఉంటాడు. ముందు వాక్యమునిచ్చాడు, తర్వాత ఆ వాక్యం మరలా జ్ఞాపకం చేస్తుంటాడు, అంతే, ఇంకా మిక్కిలేం ఉండదు. ప్రేరేపణ మీన్స్ ఆ వాక్యాన్ని తిరిగి, ఇదిగో నీకు మొన్న చెప్పాను కదా ఇది చేస్తే ఇలా ఉంటుందని, మరి బి అలర్ట్ అంటాడు, అంతే. జాగ్రత్త పడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ మీన్స్ అది. అంటే ఇప్పుడు వాక్యము అనేటువంటిది, దేవుని మాట అనేటువంటిది వినిపించాడు, దేవుని మాట అనేటువంటిది రాపించాడు, దేవుని మాట అనేటువంటి దాన్ని మరలా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అంటే దేవుని మాట అనగా వాక్యము అనేటువంటిది ఇక్కడ ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉంటుంది. దాన్నే యాకోబు గారు మరింత అందంగా రాశారు. యాకోబు పత్రిక 1:18 యాకోబు పత్రిక 1:18 తాను సృష్టించినటువంటి వాటిలో అంటే అన్ని జీవరాశులలోకెల్లా అని అర్థం. తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హూ ఇస్ దట్? ఎవరు కన్నారు? దేవుడు. దేని ద్వారా కన్నాడు? వాక్యము వలన. అదేంటి?
నేను 40 సంవత్సరాల క్రితమే పుట్టాను కదా, మరలా కనడం ఏంటి అన్నాడు. మనమే మన చేజేతులారా గండ్రగొడ్డలు పట్టుకొని యథార్థతను నరికేశాం, అంటే మన మెడను మనమే కోసుకున్నాం, మన ప్రాణాన్ని మనమే తీసుకున్నాం, మన ప్రాణాన్ని మనమే తీసుకున్నాం. దేవుడు తిరిగి మరలా ప్రాణం పోయటానికి పూనుకున్నాడు. ఎంత మంచి తండ్రి అండి. దేవుడు తిరిగి మనము తెలుసో తెలియకో అమాయకత్వంతో మోసపోయో మన మెడను మనమే కోసుకున్నాం, అయితే దేవుడు మరలా మెడను అతికిస్తున్నాడు, మరలా ప్రాణమును పోస్తున్నాడు. దేంతో ఏమండి, ఎలా కంటున్నాడట చెప్పండి ఇప్పుడు, ఎలా కంటున్నాడట? వాక్యము వలన కంటున్నాడు, వాక్యము వలన. దీన్నే పౌలు గారు చెప్పారు కదా, నేను మిమ్మల్ని కంటిని. అక్కడ చాలామందికి ఎట్లా కంటాడు ఆయన, ఎట్లా కంటాడు, ఎట్లా కంటాడు అని అంటే, ఇగో ఇది వాక్యము వలన. మన అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనకు తల్లిదండ్రులు అనేటువంటి విషయం వాస్తవం. మనకు తల్లి తండ్రి ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. అయితే మూలముగా మన తండ్రి ఎవరు అయ్యారంటే దేవుడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి స్థానం వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళది. అలాగే పౌలు నేను కన్నాను అని అనన్నా దానికి మూలము ఎవరయ్యానంటే దేవుడు. అందుకే దేవుని గురించే ఇక్కడ యాకోబు గారు కూడా చాలా గొప్పగా ప్రయత్నం చేశాడు ఆయన. ఏమండి, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఎవరు కనెను? దేవుడే కనెను, దేవుడే కనెను. అంటే ఇప్పుడు మనకు కొత్త జన్మ అనేది ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? దీన్ని మనం దేంతో కనెక్ట్ చేసుకోవాలి తెలుసా? వాక్యము ఎవరిలోనికైతే వచ్చునో, వాక్యము ఎవరిలోనికైతే వచ్చునో వారే దైవములు. అంటే దయ్యాలు కాదు ఇక మీరు. వాక్యము లేకపోతే, వాక్యము లేకపోతే తంత్రగాళ్ళు అందని అర్థం. తంత్రగాళ్ళకు మరొక పేరే దయ్యము. దయ్యము పిల్లలను ఏమంటారు? దేవుని పిల్లలను దేవుళ్ళు అంటాం. మరి దయ్యం పిల్లలను దయ్యాలు అండి. నిజమైన బైబుల్ భాష అది, బైబుల్ భాష. మీరు అపవాది సంబంధులను దాని పిల్లలునై ఉన్నారు. అపవాది పిల్లలునై ఉన్నారంటే అపవాదికి మరొక పేరు దయ్యం. అపవాది పిల్లలునై ఉన్నారంటే దయ్యం పిల్లలు. దయ్యం పిల్లలను ఏమనాలి? దయ్యాలు. ఎక్కడున్నాయి? మన చుట్టూన్నాయి. మనమేమో సమాధుల దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటాం, ఏమండి మరి చేట మీద చూడాలనుకుంటాం, ఇంకెక్కడుంటుందో ఎట్లుంటుందో చూడాలి అని అనుకుంటా ఉంటాం. ప్రత్యక్ష దయ్యాలు కళ్ళ ముందే కనబడుతున్నాయి. నిజం. అలాగని బయటికి వెళ్ళగానే మీరు దయ్యం, మీరు దయ్యం అని అందరినీ అనకండి. ఎందుకంటే వాటి మెజారిటీ ఎక్కువ. ఇప్పుడు నిజంగానే దయ్యాలన్నీ ఏమవుతాయి? మీద పడతాయి. దయ్యాలన్నీ మీద పడతాయి. అయితే ఆ దయ్యాలకి అంటే ఎవరైతే ఇప్పుడు ఆ దయ్యం స్వభావంలో ఉన్నారో అని మనం అనుకుంటున్నామో వారు కూడా పాపం తెలియకుండానే దానికి దత్తత వెళ్ళారు. కనుక దాంట్లో నుండి మరలా ఎలా విడిపించాలి, మరలా యథార్థతలో వారిని ఎలా పుట్టింప చేయాలి అని మనం ప్రయత్నించాలి. కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి పదజాలంతో వారి యొద్దకి మనం వెళ్ళకూడదు. రైట్? వాక్యము వలన మనల్ని కనెను. అంటే ఆ వాక్యం అనగా సత్యము, ఆ సత్యము
లోనికి మనల్ని మరలా తీసుకొస్తున్నాడు. తద్వారా ఆ దైవ గుణములు, దైవ లక్షణాలు మనలోనికి వస్తాయి. ఆ రావటమే మరలా మనం క్రొత్తగా జన్మించటం. అంటే బాప్తిసం అనేటువంటి పాఠమునకు ఇది కొనసాగింపు, డెప్త్ టాపిక్ అండి ఇది. దానికి లోతు, దాని తదనంతరపు లోతు విషయాలు ఇవి, చాలా లోతైన విషయాలు. రైట్, ముగింపులోనికి వెళ్ళిపోదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు, 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. బీజము అంటే మామూలుగా అయితే విత్తనం అండి. ఆయన తాలూకు మనలో విత్తనాలు ఏముంటున్నాయో చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. చెయ్యమన్నా చెయ్యడు, చెయ్యమన్నా చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక వాడు పాపం చెయ్యజాలడు. అమ్మో, నా నుండి కాదు బాబోయ్ అంటాడట. నా నుండి కాదు, నా నుండి కాదు, నా చేత. నిజంగా ఆ విషయంలో వాడికి చేత కాదు. ఏం కాదు, పాపము చెయ్య చేత కాదు. దాన్ని యాంటీవర్స్లో ఉన్నటువంటి ప్రజలు ఏమని మాట్లాడుకుంటారా, వారి ముఖం వాడేం తాగుతారా, తాగటానికి గర్స్ ఉండాలరా దమ్ము. నేనైతే ఎత్తిన బాటిల్ని దించకుండా ఫుల్ బాటిల్ లాగించేస్తాను. వాడి ముఖం వాడేం తాగుతాడు అసలు, దాని వాసన చూస్తేనే అడ్డం పడతాడు వాడు. దాని వాసన చూస్తేనే అడ్డం పడుతుంది. ఇదేదో గ్రేట్ అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటాడు, నేను ఇంత గొప్పగా చచ్చిపోతున్నా అని. నా చావు ఎంత గొప్పదంటే అని చెప్తున్నట్టుగా ఉంటుంది. చెయ్యమన్నా చెయ్యజాలడు. ఏసేపు ఎవరి భార్య? పోతీమర్ భార్య. పాపం చెయ్యమన్నది, కానీ ఏసేపు ఏం చేయలేకపోయాడు, పాపము చెయ్యజాలకపోయాడు. పాపం చేయజాలకపోయాడు. భక్తుల పరిస్థితులు అన్నీ ఆల్మోస్ట్ ఆల్గా అన్నీ అలాగే ఉంటాయి. దావీదు చచ్చిపోయాడు, మళ్ళీ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇక పాపం చేయమంటే ఏమంటున్నాడు, అమ్మ బాబోయ్, ఇది వరకు మరణించిన మరణానుభవమే నన్ను వెంటాడుతున్నది. అదొక భయంకరమైనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో పొరపాటున కూడా నాకొద్దది. విషం తాగాడు, వారం రోజులు ఆసుపత్రిలోనే ఓ భయంకరమైన స్థితిని అనుభవించాడు. అదంతా అతని జ్ఞాపకంలోనే ఉంది. లేదంటే కాల్చు కిరోసిన్ పోసుకున్నాడు, కాల్చుకున్నాడు, 60% కాలిపోయింది. ఏదో చావలసిన వాడే త్రుటిలో తప్పింది, బతికి బయటపడ్డాడు. ఇప్పుడు మరలా కిరోసిన్ పోసుకున్నానండి. ఈ నడి ఎండాకాలంలో కిరోసిన్ పోసుకుని కాల్చుకున్న తర్వాత ఒళ్ళు మంట ఎలా ఉంటుంది, ఒళ్ళు మంట ఎలా ఉంటుంది. అది మారిన తర్వాత, అయిపోయిన తర్వాత మళ్ళొకసారి కిరోసిన్ పోసుకోమనండి. ఏమండి పోసుకోలేడు పిల్లరా. అందుకే చావు కూడా సులభంగా ఉండాలని మొన్న ఒక వ్యక్తి, పాపం మల్లయ్యా మా కొడుకు అంత అదృష్టం ఉండాలని లక్కీ అని పేరు పెట్టాడట. లక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అప్పుడు నిజంగా మా కొడుకు పేరుకు తగ్గట్టుగా లక్కీ ఫెల్లో అనుకున్నాడు. ఆ సాఫ్ట్వేర్లో ఎన్నో యాప్లు తయారు చేస్తున్నాడట. నిజంగా యాప్ రైటే, బాగానే సక్సెస్ చేశాడు. బట్ అది మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. సాఫ్ట్వేర్లో నిపుణుడట, కానీ అదృష్టము కలిసి రాలేదు అని ఇచ్చాడు పేపర్లో. లక్కీ ఫెల్లోకు లక్కీ ఫెల్లోకు దురదృష్టము అని పెట్టాడు. లక్కీ ఫెల్లోకి దురదృష్టము.
అతడు ఈ విఫలమైపోతున్నందుకు గాను ఏమనుకున్నాడట, ఇక నేను బ్రతికి వేస్ట్, చావాలి అనుకున్నాడట. ఆ చావు కూడా ఎలా చావాలనుకున్నాడట, సుఖంగా చావాలనుకున్నాడట, సుఖంగా చావాలనుకున్నట. అందుకే నైట్రోజన్ అనేటువంటి వాయువును తెచ్చుకొని మాస్క్ పెట్టుకుని పీల్చి కోమాలోనికి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. అంటే చావులో ఇదొక రకం, చావులో ఇదొక రకం. ఇలా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించిన తర్వాత ఎవరైనా కూడా ఎమోషన్లో ఉన్నప్పుడు అండి నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఒక క్షణం ఆలోచించుంటే బాగుండు అని అనుకుంటారు మిమ్మల్ని. ఒక క్షణం నేను ఆగి ఆలోచించుంటే బాగుండు అనుకుంటారు. ఎందుకు ఆ మాట అప్పుడు ఎందుకు జ్ఞాపకం రాదు, ఎందుకు జ్ఞాపకం రాదంటే ఆవరించింది, ఆవరించింది భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు కనుక మీలో, మీలో లేదా మనలో, మనందరిలో, మనందరిలో మనమంతా దేవుని మూలముగా పుట్టిన వారమైతే రైట్, ఒకనాడు మనకు తెలియకుండానే యథార్థతలో చచ్చిపోయినటువంటి వారు తిరిగి పరిశుద్ధాత్మ వలన వాక్యం వలన సత్యములోనికి అనగా యథార్థతలోనికి మరలా వస్తే మరలా క్రొత్తగా జన్మించినటువంటి వారము, దాన్ని బాప్తిస్మంతో కనపరుచుకుంటున్నాం, బాప్తిస్మంతో కనపరుచుకుంటున్నాం. నిజంగా మన పుట్టుక యథార్థమైనదే అయితే, నిజంగా మనం నిజంగా కొత్తగా జన్మించినటువంటి వాళ్ళమే అయితే మనం ఏం చేయజాలమట, పాపము చేయజాలము. అయినా పాపం చేస్తున్నాడు అనంటే, అయినా పాపం చేస్తున్నాడు అనంటే, పాపం వైపు పరిగెత్తుతున్నాడు అనంటే, రహస్య కార్యములు జరిగిస్తున్నాడు అనంటే, ఇంకా ఇంకా రకరకాలుగా మాటల ద్వారా క్రియల ద్వారా తప్పులు చేస్తున్నాడు అనంటే వాడు జన్మించింది అబద్ధం. కొత్తగా జన్మించానని చెప్పుకున్నది అబద్ధం, ఏదో మనకు జూడ చెప్పుకున్నాడు, మనం జూడ చెప్పుకున్నాడు, అది అబద్ధం. ఇక్కడ ఈ వాడు తీవ్రత చెప్తున్నది, కొత్తగా నిజంగా జన్మించిన వాడు, దేవుని యందు జన్మించినటువంటి వాడు పాపము చేయ జాలడు అనంటే మన నుండి కాదు, అది మన నుండి కాదు. 10 కిలోల వ్యక్తికి ఈ ఏమండి 100 కిలోలు మొయ్యమంటే వాడు వాడు ఏమాస్తాడు, వాడి నుండి కాదు, జాలడు, జాలడు. అలాగే యథార్థత యందు లేదా దేవునిలో కొత్తగా జన్మించినటువంటి వాడు పాపము చెయ్య జాలడు. ఒకవేళ చేశాడు అనంటే వాడు కొత్తగా జన్మించిన వాడు కాడు. అదే అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 10వ వచనం, దీనిని బట్టే దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. యథార్థవంతులెవరో, తంత్రగాళ్ళెవరో తెలిసిపోవును అని అన్నాడు. యథార్థవంతులు అనంటే కొత్తగా జన్మించినటువంటి వారు, తంత్రగాళ్ళు అనంటే చావులోనే ఉన్నటువంటి వారు, అంటే యథార్థత చచ్చిన వారు అని, యథార్థత చచ్చిన వారు అని. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజారడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడురు. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించాలి, సహోదరుని ప్రేమించాలి. నీతి అంటే ఏంటో తెలుసు మీకు, న్యాయముగా నడుచుకోవటం. సహోదరుని ప్రేమించటం అంటే ఏంటో తెలుసు, ఒక ఆత్మను రక్షించటం. ఇవి ఇవి యథార్థంగా పుట్టినటువంటి వాడు ఇదిగో ఇవి చేస్తాడు. ఒకటి చేయజాలడు అన్నాడు, మరొకటి చేస్తాడు అని అన్నాడు. పాపమేమో చేయజాలడు, సహోదరుణ్ణి ప్రేమించగలడు, న్యాయమును లేదా నీతిని జరిగించగలడు, జరిగించగలడు. తర్వాత 5వ అధ్యాయం 18వ వచనము, 5వ అధ్యాయం 18వ వచనము, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. అంటే ఇది ఎక్స్పీరియన్స్తో రావాల్సినటువంటిది. ముందేమో ఆయన నిర్ణయం చెప్పేశాడు చెయ్య జాలడు అని, ఇదేమో నీ ఎక్స్పీరియన్స్, నిజంగా చేస్తామా,
అవకాశం ఉందా? నేను పుట్టింది యథార్థం ఏంటంటే ఆయన పాపం చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఉందా? ఉండదండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకును గనక, అంటే ఎప్పటికప్పుడుగా జాగ్రత్త పడతాడు వాడు. దేవుని మూలముగా పుట్టినవాడు బాప్టిజం తీసుకున్నది మొదలుకొని నేనేమైనా తప్పు చేస్తానా, నేనేమో తప్పు చేస్తానా, చేయకూడదు. ఈ విషయంలో బ్రదర్ నవీన్ ఎగ్జాంపుల్ అండి, తమ్ముడు నవీన్. నేనేమో తప్పు చేస్తున్నాను, అయ్యో ఈరోజు చదవలేదు కదా, తప్పు చేసినానేమో, ఈరోజు ప్రార్థన చేయలేదు, అరే తప్పు చేశానేమో, ఈరోజు నేను దేవుని పని ఏమి చేయలేదే, తప్పు చేశానేమో, అలా అనుకుని బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నాడండి ఆయన. బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నాడు ప్రతి చిన్న విషయానికి. నేను కరెక్టే ఉన్నానా, కరెక్టే మాట్లాడానను, ఫోన్ చేసి మాట్లాడి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత అన్న నేను మాట్లాడినట్టు మాట్లాడలేవన్న, తప్పు మాట్లాడానన్న. ఎంత సెన్సిటివ్. లోక భాషల్లో దానికి రకరకాల పేరు పెడతారు, కానీ దైవ భాషలో నిజంగా యథార్థవంతుడు అనంటే, దేవుని యందు పుట్టినవాడు అనంటే దానికి ప్రతిరూపమది. చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. నాకోసం ప్రార్థన చేయండి. దేనికోసం అంటే ఇంకా రకరకాలు చెప్తా ఉంటాం, అందులో ఒకటి సాతాను సమస్య. అది మమ్మల్ని శోధిస్తుంది, మన ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నది, రకరకాలుగా మాట్లాడుతుంటాం. కానీ అసలు ప్రొటెక్షన్ ఎక్కడుందో చెప్తున్నాడు ఆయన. నువ్వు ప్రొటెక్షన్ అంటే ఏమంటారు, తీసుకోవాల్సిన ప్రైమరీ ఆ జాగ్రత్తలు నువ్వు తీసుకోకుండా తీరం మీద పడ్డ తర్వాత దాని నుండి నన్ను కాపాడు అని అంటే ప్రివెన్షన్. వెరీ గుడ్, ప్రివెన్షన్. అది ఆ జాగ్రత్త నువ్వు తీసుకోకుండా తీరం మీద పడ్డ తర్వాత నన్ను కాపాడు అని అంటే లాభోదీపం ఒత్తుకుంటే లాభం. ప్రివెన్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ తనను తాను భద్రం చేసుకొను అలా భద్రం చేసుకొను గనుక సాతాను వాడి యుద్ధకి రాదు, దుష్టుడు వాణ్ణి ముట్టడు అని అన్నాడు. ముట్టడు. తర్వాత మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు. అంటే మనం దేవుని పిల్లలం, లోకము సాతాను పిల్లలు అని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. రైట్. ఇప్పుడు సాతాను లేదా దుష్టుని బారిన పడకుండా ఉండటానికట ఏం చేస్తాడట తనను తాను భద్రపరుచుకును. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడే ఈ ప్రివెన్షన్ తీసుకుంటాడు, ఈ జాగ్రత్త తీసుకుంటాడు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఎలా ఒకసారి చచ్చి పుట్టిన తర్వాత దావీదు విత్ ఎక్స్పీరియన్స్తో రాసినటువంటి వర్డ్స్ అవే ఇందాక మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 119వ అధ్యాయము తొమ్మిది 10 వచనాలు
9:10 దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తనను తాను ఎలా భద్రం చేసుకుంటాడో ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నేను నీ ఆజ్ఞలను విడిచి ఏమంటున్నాడు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అదే జాగ్రత్త. నేను పాపం చేయొద్దు, నేను పాపం చేయొద్దు, నేను పాపం చేయొద్దు అని అనుకుంటున్నాడట. అయితే పాపం చేయొద్దు అంటే ఏం చేయాలి? పాపములోకి రాకుండా ఉండాలంటే, అసలు దానికంటూ చోటే లేకుండా ఉండాలంటే నా హృదయం నిండా వాక్యం నింపేయాలి. అసలు వాక్యం కుక్కాలి, నింపాలి, నింపాలి, నింపాలి. అసలు ఇక పాపానికి చోటు లేకుండా చెయ్యాలి. దావీదు అనుభవంతో రాసుకున్నటువంటి మాటలండి. ఇక మీదట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దీన్ని ఏమంటారు? జాగ్రత్త కదా, భద్రపరచుకోవటం కదా, భద్రపరచుకోవటం, భద్రం చేసుకోవటం, భద్రం చేసుకోవటం. మరి ఎవరు చేసుకుంటారట ఇలా ఎవరు భద్రం చేసుకుంటారట? దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. బయట ఎవరినో ఆ వాక్యం విను అంటే ఏమిటాడు? వినడు. పిల్లరా, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు భద్రం చేసుకున్నాను. మరొక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. నిన్నేం చేస్తుందట? నిన్నేం చేస్తుందట? అది కాపాడును. జ్ఞానం మీన్స్ వాక్యం. వాక్యము నిన్ను కాపాడును. తర్వాత దాన్ని ప్రేమించిన ఎడల అంటే దాన్ని హత్తుకున్న ఎడల అది నిన్ను రక్షించును. మరలా చావకుండా కాపాడుతుంది అది నిన్ను. అదే వాక్యమే నిన్ను చావకుండా కాపాడుతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకుంటాడు. వాక్యం, 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 వాక్యం. నిజంగా ఈ ఆరాటము నిజంగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారండి. ఇందులో ఉన్నదంతా నేర్చుకునేంతవరకు నిద్రపోడండి. నిజం, చదవాలి, 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 చదవాలి. అర్థం కావట్లేదా, అర్థం కావట్లేదా? పాఠాలు వినాలి, 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 వినాలి. ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆమెడ దూరమైన మైళ్ళ కొద్దైనా ప్రయాణం చేస్తారు. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. అంటే నాకంటే ఇంకొక గొప్పగా ప్రయత్నం చేసినట్టు వాళ్ళు ఉన్నారు. అయితే నాకు కూడా దాంట్లో కొంత అనుభవం ఉంది. ఒంటి కాలు మీద 100 మైళ్ళు ప్రయాణం చేశానండి. వరంగల్ నుండి విశాఖపట్నం అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? గోదావరి గౌతమి లాంటి గౌతమిలది గోదావరి ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది. ఏమండి ఆ ట్రైన్లో జనరల్ బోగీలో ప్రయాణం చేయటమంటే ఒకసారి ఊహించండి. ఆల్రెడీ సికింద్రాబాద్లోనే ఆగైపోతుంది అది. వేలాడతారు, సిటీ బస్సులో వెళ్ళినట్టు వేలాడతారు. వరంగల్కి వచ్చేసరికి ఎవడు పక్కకు జరగడండి. దాంట్లో సందు ముట్టించుకొని 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 అయ్యా అని లోపల పడ్డాం అని అనుకున్న తర్వాత ఇక కింద కాలు పెడదామంటే ఒకళ్ళ కాలం మీద ఒకళ్ళ కాలం మీద కాళ్ళు ఉంటాయి. వాడు పొడతాడు, వాడు వెయ్ తొక్కుతానవరు అంటాడు, వాడు ఇట్ అంటాడు, వాడు అట్లా అంటాడు. అప్పుడు ఇంకా మా బియ్యం మేమే ఎత్తుకుపోవాలని మనిషి 25 కిలోల బియ్యం ఎత్తుకుపోయేది. ఆ 25 కిలోల బియ్యం కింద పెడదామంటే ప్లేస్ లేదు, ఇట్లా ఇట్లా ఇడిచి పెడితే ఆనే ఉండేది, అది టైట్ అయిపోయింది కదా. ఆ బ్యాగ్ ఆనే ఉండేది, కిందికి జారేది కాదు. ఈ బరువు మొయ్యలే కట్ట పెట్టేది, అది ఆనే ఉండేది అంతే. నలుగురు మోసేది దాన్ని, నలుగురు మోసేది. ఏమండి ఇక ఆ కాలు మీద కాసేపు, ఈ కాలు ఎంతసేపు అని ఉంటుందండి, గంటలు గంటలు. విశాఖపట్నం అంటే ఆల్మోస్ట్ ఆల్ 12 అవర్స్ క్రాస్ అయిపోతుంది, 12 అవర్స్ క్రాస్ అయిపోతుంది.
అన్ని గంటలు ఒంటి కాలు మీద పోయేదండి, మళ్ళీ ఒంటి కాలు మీద వచ్చేది. ఇది ఇంత 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 మన భాషలో, బాడుక భాషలో ఇంత నరకయాతన ఉంటుంది అని తెలిసినా కూడా మళ్ళీ ఆ టైం వచ్చిందనంటే మళ్ళా నెల రోజుల ముందు నుండే వెళ్ళాలి సిద్ధపడేది. ఎందుకు? తృష్ణ, నేర్చుకోవాలి అనే తపన. దురదృష్టవశాత్తు అది మనలో చాలామందికి కనపడటం లేదండి. వందల కొద్ది మైళ్ళు వెళ్ళి మేము వెళ్ళి నేర్చుకున్నామండి, ఇంటి పక్కన జరుగుతున్న హాజరు కాకపోవటం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం. మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి ఆలోచించుకోవాలి పిల్లలు. ఇది మన కోసం, దేవుని పిల్లలమైన మన కోసం, మీకోసం. మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరే భద్రపరచుకోవాలి, మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోవాలి. సాతాను వాడు ప్రమాదకారి, పొంచి ఉంటాడు. చిన్న అవకాశానైనా దాని వరకు దాని వైపు మళ్లించుకుంటాడు, దాని పిల్లలనుగా చేసుకుంటాడు, గంప గుత్తగా నరకానికి ఈడ్చుకుపోతాడు. తెలిసి తెలిసి మనం మోసపోకూడదు. ఇదిగో ఈ తనువులో ఉండగానే జాగ్రత్త పడాలి, కళ్ళు తెరవాలి. మీరందరూ అలా జాగ్రత్త పడుతారని ఆశిస్తున్నాం. అయితే తిరిగి ఆ యోహాను సువార్తలోని ప్రారంభ మాటని ఇప్పుడు మళ్ళీ చదవండి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుందిగా. ముందు కొంచెం కాంట్రవర్సీ లెక్క అనిపించింది కదా, ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. యోహాను సువార్త 1:12 ఎవరు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అంటే, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అని అంటే వాక్యం విని వచ్చినటువంటి వారు అని, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి వారు అని. ఏమండి, ఆ విధంగా మారు మనసు పొంది నీటిలో బాప్తిస్సును తీసుకొని చచ్చిపోయినటువంటి ఆ యథార్థతను మళ్ళీ నింపుకున్నవాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఇక అది కానీ మిగిలినది ఏదైనా కూడా ఇక రక్తమాంసాలకి సంబంధించినటువంటిది. కనుక దేవుని మూలముగా పుట్టినవాడు అనంటే పాయింట్ ఇది. ఇక్కడ ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు క్రీస్తుని అంగీకరిస్తాడు, ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు యథార్థతను కలిగి ఉంటాడు, ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు మరలా పాపము చేయజాలడు, ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు మరలా దుష్టిని బారిన పడకుండా తనను తాను భద్రం చేసుకుంటాడు, ఆ భద్రం చేసుకోవటానికి నిత్యం వాక్యమును తన హృదయములో నింపుకుంటూ ఉంటాడు, జ్ఞానమును ఆశ్రయిస్తూ ఉంటాడు, ఆ వాక్యము ఆ జ్ఞానము తనని పాపం చెయ్యనీయదు, ఆ వాక్యము ఆ జ్ఞానము తనని కాపాడుతుంది, రక్షిస్తుంది. మీరందరూ రక్షణ పొందువారై ఉండాలని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తాను.